అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చాయి గత కొద్ది రోజులుగా తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆయన తీవ్ర స్థాయిలో కూడా విరుచుకు పడుతున్నారు ప్రధానంగా తనకు అంటే నూట పదిహేను సీట్లలో ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతారన్నటువంటి వార్తలు జోరుగా కొనసాగే ఆయన కూడా ఆత్మీయ సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తానని బాహాటంగా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే టీ టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటుగా మల్లు రవి ఇతర సంబంధించిన నేతలందరూ కలిసి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా వీళ్ళందరూ కలిసి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ కావడం అన్నది కాంగ్రెస్ వర్గాల్లో కాకుండా ద్రాప్తంగా చర్చనీ అంశంగా మారింది ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మార్గం సుగమమైంది వచ్చే నెల ఆరో తారీఖు రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గే కానీ లేకపోతే రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని ఆయన రాబోతున్నారు ఆ తర్వాత ఏంటన్న దానిపైన కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటికే స్థాయిలో చర్చలు జరు జరుగుతూ ఉంది ఖమ్మం కానీ పాలేరు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక ఒక చోట ఆయనకు అక్కడ ఆయనకు చేయాలంటే పోటీ చేసే విధంగా ప్లాన్ చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఆయన చూసినట్టయితే ఆయన బలం చూసినట్టయితే పాలేరు నియోజకవర్గం తనకు కావాలని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ రేవంత్ రెడ్డికి కూడా తన ప్రపోజల్ పెట్టడం జరిగింది పాలేరు నుంచి ఈసారి పోటీ చేయాలనే లక్ష్యంగా ఒకవైపు నడుస్తూ ఉంది మరోవైపు అజయ్ కుమార్ పువ్వాడ అజయ్ కుమార్ కూడా మంత్రిగా ఉన్నాడు ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి ఖమ్మం నుంచి కూడా ఖమ్మం యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా చేసి గెలుపున తర్వాత గట్టిగా సమాధానం చెప్పాలి కేసీఆర్ కానీ లేకపోతే మంత్రికి గట్టిగా సమాధానం చెప్పే లక్ష్యంగా ఖమ్మం నుంచి పోటీ చేసే లక్ష్యంగా ఆయన కూడా రెండు ప్రతిపాదనలు మాత్రం ఉన్నాయి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడో ఒక చోట మాత్రం తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వబోతుంది వచ్చే నెల ఆరో తారీఖు రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు రాహుల్ గాంధీ సమక్షంలోనా లేకపోతే ఖర్గే సర్ సమక్షంలోనా అన్నది ఇంకా స్పష్టత రాలేదు కానీ పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి దీంతోపాటు మల్లురవి ఉపాధ్యక్షులు మల్లు రవిలందరూ కలిసి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది బేషరత్తుగా కాంగ్రెస్ పార్టీలకు రా వస్తేనే అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితేనే డెఫినెట్గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ కేసీఆర్ని అడ్డుకట్టు వేయడానికి మార్గం ఉంటుంది ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలుగా అటు అభివృద్ధి పేరుతో చాలా మట్టుకు తెలంగాణకు నష్టం చేకూర్చిన అయినటువంటి కాంగ్రె బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించే లక్ష్యంగా మనం పాటుపడాలని కూడా ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు బాహటంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ధర్మిలా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు ఆయన యొక్క జైనింగ్ కూడా లాంఛనంగా కాబోతుంది వచ్చే నెల ఆరో తారీఖు రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థాలు పుచ్చుకోబోతున్నారు ఏదైనప్పటికీ ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక రోల్ పోషిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా బట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే నియోజకవర్గం అదే నియోజకవర్గం దీంతో పాటుగా అక్కడ ఇతర సంబంధించినట్టు లో హేమా హేమీలు ఉన్న నేపథ్యంలో మరో పవర్ సెంటర్ కూడా రాబోతున్నారు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అటు పాలేరు నియోజకవర్గమా లేకపోతే ఖమ్మము ఆనదాని పైన కూడా ఇంకా స్పష్టత రానప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు ఖమ్మం నుండి లేదా పాలేరు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక అష్యూరెన్స్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు వచ్చే నెల అంటే సెప్టెంబర్ ఆరో తారీఖు రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సంకేతాలు స్పష్టంగా అయ్యింది ఆయన కాంగ్రెస్ పార్టీలో రావాలని సాధారణంగా పిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఆహ్వానించడం జరిగింది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అన్నది చాలా మట్టుకు ఒక పెద్ద తలకాయలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జైనింగ్స్ పైన దూకుడుగా వేరుస్తుంది మరికొంతమంది కూడా రావడానికి ఆస్కారం ఉంది ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మరోవైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేణు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు సో కాంగ్రెస్ కు వలసలు ఎక్కువగా అవుతున్నాయనేటువంటి వాదన కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇప్పటికే ఎవరైతే పోటీ చేస్తామన్నటువంటి వాళ్ళు ఇప్పటికే అప్లికేషన్ పెట్టడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖు వరకు అయిపోయింది కానీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు వచ్చినట్టే వారికి కూడా అప్లికేషన్ పెట్టడానికి మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది ఏఐసిసి యొక్క వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా కొంత ఎక్సెన్ చేసి కొత్తగా చేరే వారికి సంబంధించినట్టు అప్లికేషన్ పెట్టబోతున్నారు ఆ అంశంపైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చర్చలు జరుపుతోంది ఏదన్నప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో జైన్ కావడం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ప్రధానంగా చూసినట్లయితే పాలేరా లేకపోతే కొత్త ఖమ్మం అన్నదానిపైన కూడా ఇంకా దీని అంశం పైన చాలా ఈ అంశం పైన ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో కూడా తర్జన భర్జన పడుతున్నారు అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం మొదటి నుంచి కూడా తాను పాలేరు పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది పాలేరు నుంచి వెళ్ళి గతంలో కూడా తాను ఎన్నిక కాబట్టి నేపథ్యంలో అక్కడ తనకు బలం ఎక్కువగా ఉంది కనుక పాలేరు నియోజకవర్గాన్ని తనకు ఇవ్వాలని కూడా ప్రపోజల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కానీ లేకుంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది తన ప్రతిపాదన అన్నిటిపైన కూడా పార్టీలకు వచ్చిన తర్వాత సముద్ర స్థానం కల్పిస్తామని కూడా రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావుకి ఆ ఖమ్మమా లేకపోతే పాలేరా అన్న దానిపైన కూడా ఈ రెండు అంశాలపైన ఈ రెండు చోట్ల మాత్రం ఎక్కడో ఒక చోట మాత్రం పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఖమ్మం నుండి కాదు నేను పాలేరు నుండే పోటీ చేస్తాను పాలేరు సంబంధించిన ప్రజలే నా వెంట ఉన్నారు అనేక సభలు సమావేశాలకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే మేము పాలేరు ప్రజలతో ఉన్నాం నేపథ్యంలో పాలేరు నుంచి వెళ్ళి తనకు పో తనకు అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పడం జరిగింది అయితే పార్టీ అధిష్టానం ఏ విధంగా చూసినా కూడా అటు ఖమ్మం ఇస్తుందా లేకపోతే పాలేరు ఇస్తుందా పైన కూడా ఇంకా క్లారిటీ రానప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చూసినట్టయితే రేణుకా చౌదరి కూడా రేణుకా చౌదరి కానీ లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇతర సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఖమ్మంలో కనుక పోటీకి నిలబడితే డెఫినెట్ గా మనకు తుమ్మల నాగేశ్వరరావుకు మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని కూడా సంకేతాలు కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన